ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది, 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th-hand బండి కొన్నాం, అంటే 30,000 రూపాయలు 45,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయాలు, వార్డ్ సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది.